ఈరోజు మీకు ఈ వీడియోలో అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేయాలో తెలియచేస్తున్నాను. వీటికి కావలసినటువంటి పదార్థాలు: ఒక కప్పు అటుకులు, 3 కప్స్ మిల్క్. అంటే ఒక కప్పు అటుకులకి 1:3 రేషియోలో మనం మిల్క్ తీసుకోవాలి. ఇవి కాచినవైనా పర్వాలేదు, చల్ల మామూలు పాలైనా కానీ పర్వాలేదు. 1/4 కప్పు షుగర్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఘీ, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్, గార్నిష్ కోసం కిస్మిస్, జీడిపప్పు. ఈ అటుకుల పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియచేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అటుకులను కూడా మనం నేతిలో వేయించుకోవాలన్నమాట. 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. మనం సిమ్లో పెట్టుకోవాలి మంటని, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఈ మిశ్రమాన్ని మనం వేయించుకోవాలి. టూ మినిట్స్ ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఈ విధంగా, అంటే కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్లో అటుకులు వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరలా స్టవ్ వెలిగించుకొని ఇలా మరొక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో మనం 3 రేషియోలో తీసుకున్నటువంటి మిల్క్ని ఈ విధంగా కడాయిలో పోసేయాలి. ఈ మిల్క్ మనం మరిగేంత వరకు స్టవ్ మీద ఉంచాలన్నమాట. పాలు ఇలా వేడెక్కేంత వరకు మనం స్టవ్ మీద ఇట్లా పాలని ఉంచుకోవాలి. పాలు ఈ విధంగా కొంచెం మరుగుతున్నాయని మనకి తెలుస్తుంది కదా. అలా మరుగుతూ ఉండగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ అటుకుల మిశ్రమాన్ని ఈ విధంగా పాలల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలయి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే, ఈ మిశ్రమంలోనే 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ఈ విధంగా వేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలయి పెడుతూ ఉండాలన్నమాట.
పాలు అనేవి మనము మన ఇష్ట ప్రకారం కావాలంటే ఈ అటుకుల పాయసాన్ని లిక్విడ్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే సాలిడ్గా అయినా కానీ ఈ అటుకుల పాయసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇట్లా మరగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మరిగినటువంటి ఈ మిశ్రమంలో చివరిగా మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/4 కప్పు షుగర్ వేశాను, అది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మనం తినేటువంటి టేస్ట్ని బట్టి 1/4 కప్పు లేదా 1/2 కప్పు లేదా 1 కప్ అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. పంచదారని ఎప్పుడైనా కానీ చివరిలోనే వేసుకోవాలి. ఇట్లా పంచదార వేసిన వెంటనే 1-2 మినిట్స్ గ్యాస్ మీద ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి సిమ్లో ఉంచి మన స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు అయితే కనుక ఈ అటుకుల పాయసంలో నేను షుగర్ యాడ్ చేశాను, షుగర్కి బదులు మనం బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరుగుతున్నటువంటి ఈ మిశ్రమాన్ని చూస్తున్నారు కదా, ఇట్లా మరిగిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి అటుకుల పాయసాన్ని ఈ విధంగా సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ అటుకుల పాయసం ఫెస్టివల్ డేస్లో అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యంగా భావిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్.